వీకెండ్ చాలా స్ట్రెస్ ఉంది, వీక్ చాలా వర్క్ ఉండే. సో ఇప్పుడు వీకెండ్ రిలాక్స్ అవ్వాలా. మా మమ్మీ గ్రీన్ చికెన్ చేస్తుంది, ఐ ఎంజాయ్ రిలాక్స్. హలో సురేష్, 1.5 kilo చికెన్. నేను కూడా ఈ వీక్ అంతా క్లాసెస్తో అటెండ్ అయ్యి ఇంకా ఈరోజు చికెన్ తినాల్సిందే కదా, మరి ఎప్పుడైతే రిలీఫ్ వచ్చేస్తుంది. ఈరోజు ఎలాగో చికెన్తో పాటు అలా వైకుంఠపురంలో వస్తుంది, సో చికెన్ అయితే అలా వైకుంఠపురం. సండే డాక్యుమెంటరీ డైరెక్టెడ్ బై ప్రశస్త్ రాజబోయిన. హాయ్ గాయ్స్, సో ఇవాళ నేను మా నాన్నమ్మ మీద డాక్యుమెంటరీ తీస్తున్నా. డాక్యుమెంటరీ పేరు మై సండే. సో నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కాన్పేటకి. మా నాన్నమ్మ చాలా బాగా చేస్తుంది గ్రీన్ చికెన్, మొత్తం మా ఫ్యామిలీలో అదే ఫేవరెట్ డిష్. సో ఇవాళ మా ఎక్స్పీరియన్స్ ఏంటి సండే విత్ నాన్నమ్మ ఇన్ మై విలేజ్. సో నా పేరు భారతి అండి, నేను కాన్పేటలో ఉంటాను. మా పిల్లలకి నేను చేసే చికెన్ గ్రీన్ చికెన్ అంటే ఇష్టం, అది వచ్చినప్పుడల్లా ఇదే చేస్తూ ఉంటాను మా పిల్లలకి. ఇందులోమ్మా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్, కొత్తిమీర పేస్ట్, అల్లం పేస్ట్, మళ్ళీ కొత్తిమీర చెప్పిన కొత్తిమీర పేస్ట్ అన్నీ వేసి పెరుగు వేసి కలిపి ఒక గంట సేపు నానబెట్టి, గంటసేపు నానిన తర్వాత మళ్ళీ కుకింగ్ చేయాలా. అప్పుడు గ్రీన్ చికెన్ చాలా బాగా వస్తుంది. మా పిల్లలకి ఇదంటే ఇష్టం, ఎప్పుడు వచ్చినప్పుడు ఇదే చేస్తూ ఉంటాను నేను. మా పిల్లలు ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఇదే చికెన్, చాలా బాగుంటుంది అని అంటారు. చికెన్ అంతా కలిపానండి మంచిగా అన్నీ పట్టిని, ఒక గంట సేపు 1.5 hours నానిన తర్వాత మనం కుకింగ్ చేసుకొని మనం తినొచ్చు లంచ్లో మంచిగా. గంట నానబెట్టాము అనుకో చికెన్, ఇప్పుడు కుకింగ్ కోసం పొయ్యి మీద పొయ్యి అంటే ఇచ్చా, 1/2 hour తర్వాత తిప్పుతా. బాయిలింగ్ చికెన్ 1/2 hour అయిపోయిందండి, కుకింగ్ అయిపోయింది. ఈ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని లంచ్ చేయటం అన్నీ అయిపోయింది. మై సండే గ్రీన్ చికెన్, ది ఎండ్.